ఏం అభివృద్ధి చేశారు చెప్పాలంటున్నా కదా గ్రౌండ్ లో మీటింగ్ బయరంగ సభ ఎవర్దా నేను అంటున్నా కదా డిఫెన్స్ ల్యాండ్స్ అడ్డంగా ఉండే మాకు కొంత ప్లేస్ ఇవ్వాలి 200 ఎకరాల వరకు అరే అనేక సమస్యలు ఉన్నాయి అనుకోనికి అనేక సమస్యలు ఉన్నాయి కోకపేట దాని ముడుచుకుంటూ మాట్లాడదామాడా అన్ని విషయాలు మాట్లాడదాం ప్రతి విషయం గురించి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధిని అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఈ 9 సంవత్సరాలు పని చేద్దాం ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడైనా అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండా ఎక్కడైనా నేను ఈ అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రానికి మాకు కేంద్రం ఇక్కడ సహకరిస్తలేదు లేకపోతే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం ఇంకా నెరవేర్చబోతున్నాం 5 లక్షల కోట్ల అప్పు చేస్తాం ఆ అప్పులను ఈ విధంగా తీర్చబోతున్నాం మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇన్ని నిధులు కేటాయించినాం గ్రామాల అభివృద్ధికి మేము నిధులు కేటాయించినాం నగరాల కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధికి ఇన్ని నిధులు కేటాయించినాం మేము అని చెప్పిచి ఎక్కడన చెప్పిండా దశాబ్ది ఉత్సవాలలో ఎవరు ఇక్కడ ప్రజలు పాల్గొన్నారా నిన్న మీరు నమ్మారు అరే నా ఒక కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక మహిళా గ్రూప్ సంబంధించినటువంటి ఒక నాయకురాలు వీడియో ఆడియో మొత్తం వైరల్ అవుతున్నది మీరు కోపంతోని రాకుంటే మీకు అందరికి 100 రూపాయల ఫైన్ వేస్తానని మహిళలు బెదిరిస్తున్నారు వచ్చేటువంటి వ్యక్తులకు ఎందుకు వచ్చినా వాళ్ళకి అర్థం కాదు దశాబ్ది ఉత్సవాలు చేసే సందర్భంలో మీరు ఏం చేశారో చెప్పాలి కదా ఇప్పుడు హామీలు ఇస్తే వాడు అడుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీ అంటున్నాడు ఎస్సీ అంటున్నాడు ఎస్టీ అంటున్నాడు అమరవీరులు అంటున్నాడు ఇప్పుడే ఇండోలు ఏడవైనావు ఇంకా 9 సంవత్సరాలు పూర్తి కావాలి 10 సంవత్సరాలు పూర్తి కావాలి 9 సంవత్సరాలు పూర్తయినాయి దశాబ్ది ఉత్సవాలు ఎట్లా వేస్తావు నువ్వు ఎవరి మానసిక పరిస్థితి ఏందో ప్రజలకు తెలుసు అందుకే ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారు డిపాజిట్ వస్తలేదు ఇక్కడ దుబాకలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లు వేసారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎవరి పరిస్థితి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లు వేసారు ప్రజలు మంచిగా మానసిక స్థితిలో మంచిగా ఉండే ఓట్లు వేస్తున్నారు మంచి స్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసే పరిస్థితిలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో ఆలోచించే మానసిక పరిస్థితి మంచి లేని వాళ్ళకు ఎర్రగడ్డ గోమని చెప్పి నిర్ణయించే ఓడగొడుతున్నారు డిపాజిట్ రాకుండా చేస్తున్నారు ఉజ్జాబాద్ కూడా అదే చేశారు మొన్న చివరకు శాసన మండలి ఎన్నికలు కూడా గదే చేశారు రాబోయే ఎన్నికలు కూడా గదే చేస్తారు వాళ్ళు అట్నే మానసిక పరిస్థితిని చర్చించుకుంటూనే ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎవరు పార్టీ ఎవరు మారుతున్నది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది మునిగిపోయే నావలు పోతా అంటే ఎవరు ఆపం మేమందరం కూడా మునిగిపోయే నావలు చేస్తా అంటే ఎవరు ఆపుతాం మేము మాకు సిద్ధాంతం ఇప్పటికే ఎప్పుడు మేమందరం చాలా సందర్భం మాట్లాడుకున్నాం మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన ఈ కుటుంబ పాలన ఈ అరాచక పాలన ఎట్టి పసలో అంతమందిస్తాం 1400 మంది బలిదానం అయిపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ సభలో కూడా అమరవీరులకు జోహార్లు అనలే 1400 మంది బలిదానం అయితే 638 మందినే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించారు మీతో ఎడబోయారు ఇప్పుడు అమరవీరుడు గుర్తొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్నాంటనే అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లా వేసారు మేము పోయి పరిశీలించిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ అయ్యావా లేకుంటే మేము స్టార్ట్ చేస్తామంటే అంబేద్కర్ స్టాచ్యూ చేశారు అమరవీరుల విగ్రహాన్ని కనీసం ఎందుకు స్తూపాన్ని ఎందుకు ఇవ్వాలి ఆవిష్కరిస్తలేవు వాళ్ళ బలిదానం మేము ముఖ్యం కాదా మర్చిపోయినామంటే మళ్ళీ స్టార్ట్ చేసిండు మేము బీసీ గర్జన మన బీసీ సంబంధించి మేము మీటింగ్ పెట్టుకుంటే బీసీలు అంటున్నాడు ఎస్సీకి సంబంధించి మాట్లాడితే ఎస్సీలు అంటాడు ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తురాలే పాలన గాలి కోలేసాడు ప్రజలను గాలి కోలేసాడు దేశం పట్టుకొని తిరిగాడు బీజేపీకి ఎవ్వరు పోరు పోయేది పోతున్నారని చెప్పి సృష్టి మీదే ఎవరు పోతారు మునిగిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన లెక్క చెప్పినా కదా డిపాజిట్ రాని అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు పోతారు చెప్పరారు అట్లా వాళ్ళు ఆలోచిస్తారా